అందరికీ వందనాలు. దేవనామ స్తోత్రం. మరి ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మరి నెట్లో మరొక హాట్ టాపిక్ ప్రజెంట్ ఫేస్బుక్లో రన్ అవుతుంది. మరి మొన్నటి వరకు జన్మ పాపం అనే టాపిక్ రన్ అయింది, మనకు అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు మరి యేసు పుట్టుక లేనివాడు, యేసు పుట్టుక లేనివాడు, యేసు ప్రధాన శిల్పి కాడు, అలాగే యేసు ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు అనే మాటలు ఎక్కువగా మనకి వినబడుతూ ఉన్నాయి. మరి ఇలా మాట్లాడుతున్న వారికి నేను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను సహోదరులకి. మరలా చెప్తాను, ఎవరైతే యేసు ప్రధాన శిల్పి కాదు అంటున్నారో, ఎవరైతే యేసు ప్రధాన శిల్పి కాదు అంటున్నారో, యేసుకు పుట్టుక లేదు అంటున్నారో, అలాగే యేసు ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు, దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు, ఆ వ్యక్తుల్లో ఒకడు యేసుక్రీస్తు అని అంటున్నారో, మరి వాళ్ళకి నా ప్రశ్నలు అడుగుదామని ఇలా మీ ముందుకి రావడం జరిగింది. కనుక ఇలా అంటున్న వారు అందరూ కూడా సహోదరులే, ఎవరు కూడా మరి శత్రువులు అనేవారు ఎవరూ లేరు, మన అందరం సహోదరులమే. మరి ఈ టాపిక్ కూడా ఇప్పుడు నెట్లో చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, కామెంట్స్లో కూడా చాలా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. జన్మ పాపం కోసం ఎలాగైతే మాట్లాడారో ఈ టాపిక్ మీద కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కనుక మీ ముందుకు ఇలా రావడం జరిగింది. సరే, నా ప్రశ్నలకి ఎవరైతే ఈ క్వశ్చన్స్ వేస్తున్నారో, ఈ టాపిక్లు చెప్తున్నారో, మరి వాళ్ళు జవాబు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ఈ వీడియోకి వాళ్ళు జవాబు చెప్పాలి, నేను అడిగే ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పాలి. మరి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నవారు ఎదుటివాడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఎక్కడైతే వాళ్ళు జవాబు చెప్పలేకపోతున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హిబ్రూ లేక గ్రీకు బైబిల్లోకి వెళ్ళి అందులో ఉన్న మరి బైబిల్లో కరెక్ట్గా ఉందండి, తెలుగులో తప్పు ఉందండి అని చెబుతూ మరి ప్రసంగం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈరోజు నేను అడిగే ప్రశ్నల్లో మీరు చెప్పాలని నేను ఎవరైతే ఈ ప్రశ్నలు వేస్తున్నారో వాళ్ళని అడుగుతూ ఉన్నాను. కనుక వాళ్ళు చెప్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా నాకు సహోదరులే, ఎవరు కూడా నాకు శత్రువులు లేరు. మరి సహోదరులు ఐక్యతగా ఉన్నప్పుడంట ఎంతో మనోహరము అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక మరి నేను అడగబోయే ప్రశ్నలకి వాళ్ళు జవాబు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా బైబిల్లో నుంచి మనం ముందుకి ఈ పాఠంలోకి వెళ్దాం. మరి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఉన్న మరి కొన్ని పాయింట్లు వాళ్ళు చూపించి ఇక్కడ ఉన్నాయి కదా, అవి చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఇది యేసుక్రీస్తు కోసం కాదు, కేవలం జ్ఞానం కోసం మాత్రమే అని అంటున్నారు. ఇది యేసుక్రీస్తు కోసం కాదు, కేవలము జ్ఞానం కోసం మాత్రమే అని అంటున్నారు. కనుక మరి వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము 22వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున
తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను అని పదం ఉంది. యెహోవా నన్ను కలుగు చేసెను అని పదం ఉంది. మరి ఈ జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ జ్ఞానం ఎవరు అనేది ఒక ప్రశ్న నెట్లో సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఈ జ్ఞానం యేసుక్రీస్తు కాదని కొందరు, లేదు యేసుక్రీస్తు అని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఇక్కడ ఏముందంటే 24వ వచనంలో ఏముందంటే, నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అనే పదం రాయబడింది. సహోదరులారా, నేను పుట్టి తిని అనే పదం రాయబడింది. అలాగే 26వ వచనం మనం చదివినప్పుడు, 26వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక పాయింట్ రాయబడింది. అదేంటంటే, నేలమట్టి రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అనే పదం ఇక్కడ రాయబడింది. అలాగే 30వ వచనానికి వచ్చేసరికి ఏమని రాయబడిందంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అంటే దేవుని యొద్ద జ్ఞానం అనే ఒక వ్యక్తి ప్రధాన శిల్పిగా ఉన్నాడు అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఈ ప్రధాన శిల్పి ఎవరు అని నా ప్రశ్న. ఎవరైతే యేసుక్రీస్తు కాదంటున్నారో, ఈ ప్రధాన శిల్పి యేసుక్రీస్తు కాదంటున్నారో వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, ప్రధాన శిల్పి అనే పదం ఉంది కదా, ఈ ప్రధాన శిల్పి ఎవరు మీరు మాకు చెప్పాలి. ప్రధాన శిల్పి అనే ఒక వ్యక్తి యేసు కాకపోతే, మీరన్నట్టుగా యేసు కాకపోతే ఆ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి ఉన్నాడా అని అడుగుతున్నాను. మీకు అర్థమవుతుందా? 4వ వ్యక్తి ఉన్నాడా ప్రధాన శిల్పి? మరొక వచనం, ఇలాంటి వచనమే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి 10వ వచనంలో ఒక వచనం రాయబడింది. 10వ వచనంలో ఒక వచనం రాయబడింది, చూడండి. ఏల అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై. దేవుడంట శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో అని పదం రాయబడిందండి ఇక్కడ. దేవుడట నిర్మాణకుడు, శిల్పియు నిర్మాణకుడు. ఈ శిల్పియు నిర్మాణకుడు పక్కన జ్ఞానం అనే ఒక వ్యక్తి ప్రధాన శిల్పిగా ఉన్నాడా? దేవుడు శిల్పే, అయితే యేసుక్రీస్తు కూడా ప్రధాన శిల్పి అని మేమంటున్నాం. అయితే చాలామంది, లేదండి యేసుక్రీస్తు కాదు, అది జ్ఞానము అంటున్నాడు. చాలామంది అంటున్నారు అది ఆయన జ్ఞానం అండి, జ్ఞానం కోసం చెప్పబడుతుంది తప్ప యేసుక్రీస్తు కోసం కాదు అంటున్నారు పాపం. మరి ఆ 4వ వ్యక్తి ఎవరు? ప్రధాన శిల్పిగా ఉన్న ఆ 4వ వ్యక్తి ఎవరో మరి వాళ్ళు తెలియజేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మరి వాళ్ళు మనకి తెలియజేస్తారు. ఎందుకో చెప్తానంటే, ప్రధాన శిల్పిగా దేవునికి జ్ఞానం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది సహోదరులారా. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది, అదేంటంటే 12వ అధ్యాయం యోబు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. 16వ వచనంలో ఒక మాట రాయబడింది, అదేంటంటే, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. దేవునికట బలము జ్ఞానము స్వభావ లక్షణాలంట. దేవుడు ఆల్రెడీ జ్ఞానవంతుడు. ఆయన స్వభావ లక్షణం ఏంటంటే జ్ఞానం. మరలా ఆయనకి మరి పక్కన ప్రధాన శిల్పిగా ఉన్న జ్ఞానం ఎందుకు అనేది ప్రశ్న. కనుక ప్రధాన శిల్పి అనగా మరి దేవుడు శిల్పి, యేసు ప్రధాన శిల్పి అని మాకు అర్థమైంది. మరి ఈ 4వ వ్యక్తి అనుకుంటున్నారేమో, మరి మీరు జ్ఞానం అనే 4వ వ్యక్తి ఆ వ్యక్తి
ప్రధాన శిల్పి ఎవరు అనే పాయింట్ మీరు మాకు తెలియజేయండి. మరి యేసుకి పుట్టుక లేదు అంటున్నారు, మరి అదే 8వ అధ్యాయంలో జ్ఞానం ఒకవేళ యేసుక్రీస్తు అయితే నేను పుట్టితిని నేను పుట్టితిని అని ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు కాదు జ్ఞానమే అని అంటే, అంటే జ్ఞానం పుట్టిందా అప్పుడే, జ్ఞానం పుట్టిందా అప్పుడే పుట్టిందా జ్ఞానం, ముందు జ్ఞానం లేదా అనే ప్రశ్న వస్తుంది. ముందు జ్ఞానం లేదని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆల్రెడీ దేవుడు జ్ఞాన స్వభావం గలవాడు అన్నట్టుగా బైబిల్ తెలియజేయబడుతుంది. మరి దానికి మీరు ఏం చెప్తారు, ఆన్సర్ ఏం చెప్తారు? కనుక మీ ప్రసంగంలో క్లారిటీ లేదని నా ఉద్దేశం సహోదరులారా. మరి మీ ప్రసంగంలో క్లారిటీగా మరి సమాజానికి తెలియజేయండి, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి అని నా ముఖ్య మరి మరి సలహా. ఎవరైతే ఇలా చెప్తున్నారో, ఎవరైతే ఇలా చెప్తున్నారో మరి వాళ్ళందరికీ నేను చెప్పే హితం ఏంటంటే, మీరు సమాజానికి క్లారిటీగా జవాబు చెప్పండి, కన్ఫ్యూజ్ చేయకండి దయచేసి. ఎవరి మీద ఉన్న కోపం మరి అందరినీ అందరి మీద చూపించకండి. మీకు ఎవరి మీదన కోపం ఉంటే, మీకు ఎవరి మీదన కోపం ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి ప్రశ్నించండి, బైబిల్లో నుంచి మాత్రం తప్పులు చెప్పకండి. మరి ఎక్కడైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం ప్రశ్నేసాం అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే హిబ్రూ పాత నిబంధన, గ్రీకు కొత్త నిబంధన యూజ్ చేస్తూ అక్కడికి వెళ్ళిపోతారండి. మరి నేను ఒక ప్రశ్న మీకు వేయదలిచాను, ఒక రెఫరెన్స్ చూపించదలిచాను. ఆ రెఫరెన్స్ జాగ్రత్తగా మీరు చూసి నాకు ఆన్సర్ చెప్పాలని. ఇవన్నీ నాకు ప్రశ్నలండి, ఈ ప్రశ్నలు, ఈ ప్రశ్నలకి వాళ్ళు జవాబు చెప్తారు దయచేసి. ఏమండి చూడండి ఒకసారి, 3వ అధ్యాయం అండి, ప్రకటన గ్రంథము 3వ ఒక మాట రాయబడిందండి. 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది, అదేంటంటే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు కాదు, ఇక్కడ ఏమనుందంటే దేవుని సృష్టికి ఆది అయినవాడు అని ఉందండి. దేవుని సృష్టికి ఆది అయినవాడు అని ఉంది. సహోదరులారా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏముందంటే 3:14 దేవుని సృష్టికి ఆది అయినవాడు అని ఉందండి. ఆది అనే పదం కనబడింది ఇక్కడ మనకి, ఆది అనే పదం కనబడుతుంది. వీళ్ళేమంటున్నారంటే ఈ ఆది అనే పదం దగ్గర సృష్టికి ముందున్నాడు అని చెప్తుందండి బైబులు. ఎందుకంటే ఈ పదం దగ్గర గ్రీకు బైబుల్లో ఒక పదం యూజ్ చేయబడింది. ఆ పదం ఏంటంటే ఆర్చి అనే పదం యూజ్ చేయబడిందండి. ఎక్కడైతే ఆది అనే పదం ఉంటుందో బైబిల్లో, తెలుగు బైబిల్లో ఆది అనే పదం ఉంటుందో అక్కడ ఆర్చి అనే పదం ఉంటుంది. మరి ఆ పదాన్ని చూపించి, గ్రీకు బైబిల్లోంచి ఆ పదాన్ని చూపించి, ఆర్చి అనే పదాన్ని చూపించి, ARCHE అండి, ARCHE అని మీరు గ్రీకు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి ట్యాలీ చేసి నెట్లో చూసారనుకోండి, అక్కడ ఆది అనే ప్లేస్లో, ఆరంభం అనే ప్లేస్లోనండి ఆ పదం రాయబడి ఉంటుందండి. ఆది అనే పదం రాయబడి ఉంటుంది. ఏమండి తెలుగు బైబిల్లో చక్కగా ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుడు సృష్టించిన దానికి యేసుక్రీస్తు ఆది అయినవాడు అన్నట్టుగా బైబిల్, ఇక్కడ తెలుగు బైబిల్లో చెప్పబడింది. అక్కడైతే అలా లేదు, ఆది అనో ఉన్న చేట ఒకే పదాన్ని యూజ్ చేశారు, ఆర్చి అనే పదాన్ని యూజ్ చేశారు. కనుక ఇది ఈ సృష్టిని కలిగి చేసిన వాడు యేసుక్రీస్తు అని రాయబడింది. తర్జుమాలో తప్పు జరిగింది ఇక్కడ, గ్రీకులో అలా లేదు అంటున్నారు. నేను ఒక మాట ప్రశ్న నేను వాళ్ళని అడగాలనుకుంటున్నానండి. కొన్ని భాషల్లో కొన్ని పదాలు ఉండవండి. కొన్ని భాషల్లో బాగా చెప్తాను, బాగా వినాలి. కొన్ని భాషల్లో కొన్ని పదాలు ఉండవు. ఎలాంటి పదాలు ఉండవంటే, నిన్న రేపు అనే పదాలు తెలుగులో ఉంటాయండి. నిన్న రేపు అనే పదాలు తెలుగులో ఉంటాయి. సహోదరులారా జాగ్రత్తగా వినాలి. నిన్న అనే పదం తెలుగులో ఉంది, రేపు అనే పదం తెలుగులో ఉంది, అలాగే
ఎస్టర్డే అనే పదం ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి. టుమారో అనే పదం ఏమంటే ఇంగ్లీష్లో ఉందండి. అయితే విచిత్రంగా హిందీలో, మనం హిందీ ఆలోచిస్తే హిందీలో అండి కల్ అనే పదం కనబడుతుంటుంది మనకి. కల్ అనే పదం, క ఆకి మాత్ర లా. ఈ కల్ అనే పదం ఎలాంటి పదం అంటే, నిన్నకి కల్ అని పిలుస్తారు హిందీ వాళ్ళు, అలాగే రేపు కూడా కల్ అని మరి పిలుస్తారండి వాళ్ళు. మరి ఎస్టర్డేకి టుమారోకి కూడా ఒకే పదం యూజ్ చేయబడుతుంది హిందీలో. ఎస్టర్డేకి మరి టుమారోకి ఒకే పదం యూజ్ చేయబడుతుంది, కల్ అనే పదం. కల్ దియా, కల్ పక్కన దియా అని పెట్టాం అనుకోండి, కల్ దియా అని పెట్టాం అనుకోండి, నిన్న ఇచ్చాను అని. కల్ దేగా అంటే రేపు ఇస్తాను అని. నిన్నకి రేపుకి కూడా కల్ అనే పదమే యూజ్ చేయబడుతుంది. ఇదిగో కొన్ని భాషల్లో, మనుషుల భాషల్లో కొన్ని పదాలు కామన్ పదాలుగా యూజ్ చేయబడినా, కామన్ పదాలుగా యూజ్ చేయబడినా మరి ఆ పదాల్లో ఉన్న భావం మనం అర్థం చేసుకుంటే కనుక బైబిల్ మనకి అర్థమవుతుంది. గ్రీక్ బైబిల్లో కూడా తప్పులు లేవండి, నేను ప్రకటిస్తున్నాను. గ్రీక్ బైబిల్లో కూడా తప్పులు లేవు, తెలుగు బైబిల్లో కూడా తప్పులు లేవు, తజ్జవ మిస్టేక్స్ లేవు, అలాగే గ్రీక్ బైబిల్లో కూడా తప్పులు లేవు. అక్కడ ఒకే పదం ఉంది కనుక వాళ్ళ భాషలో ఆ పదాన్ని ఆర్చి అనే పదాన్ని యూజ్ చేశారు అక్కడ. ఇక్కడ కరెక్ట్గానే యూజ్ చేశారు. దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా అనే పదాన్ని యూజ్ చేశారు. అలాగే సహోదరులారా, ఇంకా చూద్దాం సహోదరులారా. కొలస్సీ రాసిన పత్రిక 1:15 ఏం పదం ఉందో ఒకసారి మనం గమనిద్దాం. కొలస్సీలు రాసిన పత్రికలో 1:15 ఏ పదం రాయబడిందో చూద్దామండి. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై, సంభూతుడై. ఇక్కడ కూడా గ్రీక్లో నేను గమనించినప్పుడు ఆర్చి అనే పదం ఇక్కడ రాయబడింది. మరి సర్వసృష్టికి ఆది అయిన వాడు, సర్వసృష్టికి ఆది అయిన వాడు, ఆది సంభూతుడై ఉన్నాడు, సర్వసృష్టికి ముందున్నాడు. అలాగే 17 చూస్తే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనగా ఈ సర్వసృష్టి కన్నా ముందుగా ఉన్నవాడు అని అర్థం అండి. అలాగే కిందనండి 18:2 ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి, ఆది అయి ఉండి మృతుల్లో నుండి మరి లేచుటలో ఆది సంభూతుడు అని ఉందండి. ఆది సంభూతుడు అని రాయబడింది ఇక్కడ. మృతుల్లోంచి లేటానికి ఆయన ఆది సంభూతుడు, ఆల్రెడీ ఆయన ఆది అయి ఉన్నాడు. ఏమండి, సర్వసృష్టికి ఆది సంభూతుడై అంటే సృష్టికి ముందున్నాడు. ప్రకటన గ్రంథంలోకి వస్తే అండి, దేవుని సృష్టికి ఆది అయినవాడు, దేవుడు సృష్టించిన దానికి యేసుప్రభు వారు ఆది అయినవాడు అని రాయబడింది. ఇక్కడ ఆర్చని రాయబడింది, అక్కడ ఆర్చని రాయబడింది. ఇక్కడ సందర్భం వేరు, అక్కడ సందర్భం వేరు అని మరి మనం గమనించాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏమండి, యేసుక్రీస్తు పుట్టినవాడు తండ్రికి, సృష్టింపబడినవాడు అని బైబిల్ ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది. మరి దానికి వాళ్ళు జవాబు నాకు ఇవ్వాలని, క్లియర్గా చెప్పాలని నేను అడుగుతున్నాను. క్లియర్గా చెప్పాలని, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా చెప్పాలని నేను అడుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు 2 పుట్టినవాడు అండి, పరలోకంలో పుట్టినవాడు, భూమి మీద మరియ గర్భంలో పుట్టినవాడు. మరి పుట్టినవాడు దేవుడు కాదండి అని వాళ్ళ పాపం అంటున్నారు. పుట్టినవాడు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ ఉందండి? అండి మరి మరియ గర్భంలో పుట్టాడు కదా, పుట్టిన ఆయన దేవుడే, పుట్టినవాడు లిస్టులో ఆయన ఉన్నా ఆయన దేవుడేనండి, యేసుక్రీస్తు దేవుడే. ఆయన 2 పుట్టాడు, పరలోకంలో 1 పుట్టాడు, భూమి మీద మరొకసారి మరియు గర్భంలో పుట్టాడు. శారీరకంగా, ఆత్మీయంగా పుట్టుకు ఒకసారి ఉంది, శరీర ప్రకారంగా పుట్టుకు కూడా ఉంది అని మనం గమనించాలి. బైబిల్లో అలా ఉంది కనుక నా ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. బైబిల్లో చాలా ఆదిలు ఉన్నాయండి, బైబిల్లో మరి ఆర్చి అనే పదం
కామన్ పదంగా యూజ్ చేశారు, కానీ తెలుగు బైబిల్లో మాత్రం చక్కగా ఆది యూజ్ చేసినప్పుడు వెనక ముందు మనం ఆలోచిస్తే చక్కగా వివరణ ఈ ఆది కోసం బైబిల్ తెలియజేయబడుతుంది. మరి దానికి అర్థాలు కూడా మరి నేను ప్రశ్నించేవారు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా కొన్ని ఆదిలు నేను చూపిస్తాను బైబిల్లో. మరి అక్కడ వాళ్ళ మూల భాషకి వెళ్ళి హిబ్రూ గ్రీక్ భాషలకు వెళ్ళి అక్కడ ఏముందో మాకు తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మరి ఈ వీడియో దయచేసి వాళ్ళకు వెళ్ళే వరకు మరి షేర్ చేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథం 20:5 ఒక మాట రాయబడింది, దయచేసి చూద్దాం. యోబు గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఒక ఆదిని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఆది నుండి నరులు భూమి మీద అనే పదం ఉంది. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని, యోబు గ్రంథంలో 20:5 ఏముందంటే, ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని అని రాయబడిందండి. మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్లో ఒక ఆది ఇక్కడ కనబడుతుంది. ఇది ఏ ఆది? అంటే నరులు కూడా ఆది నుంచి ఉన్నారా? నరులకు కూడా ప్రారంభం లేదంటారా? మరి నాకు జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆది కాండం ఒకటి ఒకటి మనం చదివినట్టయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఏ ఆది చెప్పాలి. దేవుడికి సంబంధించిన ఆదా, సృష్టికి సంబంధించిన ఆదా, ఆదాముకు సంబంధించిన ఆదా చెప్పాలి. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 19 8వ వచనాన్ని మీకు చూపిస్తానండి. 8వ వచనంలో ఒక మాట రాయబడింది సహోదరులారా. మత్తయి సువార్త 19 యేసుప్రభు వారు అంటున్నారండి, ఏమండి, మీ హృదయ కాఠిన్యము బట్టి మీ భార్యలను విననాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగా జరగలేదు అని బైబిల్ చెప్తుందండి. మరి ఇది ఏ ఆదో చెప్పాలి. ఏమండి, ఇది ఎవరికి సంబంధించిన ఆది? ఆదాముకు సంబంధించిన ఆదా, దేవుడికి సంబంధించిన ఆదా, సృష్టికి సంబంధించిన ఆదా చెప్పాలి. ఆర్చ్యన్ ఉంది కదా పదం, మరి ఆర్చ్యన్ పదం మీరు గ్రీక్లో ఆర్చ్యన్ పదాన్ని చూపిస్తున్నారు కదా. ఈ ఆర్చ్యన పదం దేనికి వర్తిస్తుంది ఇప్పుడు ఈ ఆది మనం తెలుగు బైబిల్లో చూసుకుంటే? దయచేసి నాకు వాళ్ళు జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను, బాగా వినాలి. హెబ్రీ పత్రిక 1:10 ఒకసారి చూడండి సహోదరులారా. 1:10 ఒకసారి మీరు చూడాలి, గమనించాలి. ఇక్కడ ఏముందంటే చూడండి, 10వ వచనం, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఏ ఆది యందు? ప్రశ్న, నా ప్రశ్న ఏంటంటే ఏ ఆది యందు పునాది వేశాడు యేసుప్రభు వారు? ఏ ఆది యందు ఆలోచించారా? ఏమండి, దేవుని సృష్టికి ఆది అయినవాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఆది యందు భూమికి పునాది వేసితివి అంటే సృష్టి ఆరంభం కూడా ఒక ఆది అన్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అంటే బైబిల్లో చాలా ఆదులు ఉన్నాయి అని గమనించాలి. ఇంకో చూపిస్తాను మీకు, యోహాను సువార్త 1:1 మనం ఆలోచిస్తే, ఆది యందు వాక్యముండెను. ఏ ఆదిది?
రెండవ వచనం చూద్దాం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందంట దేవుడు పక్కనే ఉన్నాడటండి. ఆది యందు దేవుని పక్కనే ఉన్నాడు. ఏమండి? సమస్తము ఆయన మూలముగా కలిగెను. అంటే ఈ సృష్టి అంతా ఆయన మూలంగా కలిగింది. అంటే ఇది ఏ ఆది అనమాట? దేవుని పక్కనే ఉండి ఈ సృష్టిని ఆరంభించాడు. సృష్టికర్తగా ఇక్కడ యేసుప్రభు వారు ప్రధాన శిల్పిగా కనబడుతున్నారు. ప్రధాన శిల్పిగా ఇక్కడ కనబడుతున్నారు. ఏమండి? ఇక్కడ ఆర్చి అనే పదం ఉందండి గ్రీక్లో, మీకు అర్థమైంది? అప్పుడు కళ్ళ పదం ఎలాగో హిందీలో, హిందీలో కళ్ళ అనే పదం ఎలాగో, గ్రీక్లో ఆర్చి అనే పదం అలాంటిదే. మీరు ఇది గమనించాలి, మన సందర్భాలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తము ఆయన మూలముగా కలిగేను. అంటే యేసు మూలముగా ఈ సృష్టి అంతా జరిగింది. ఇదొక ఆది అందు ఆయన పక్కనే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పక్కనే ఉన్నాడు. ఏమండి? ఆది అందు ఈ సృష్టిని తయారు చేశాడు. ఎబ్రీ 10:1-10 ఏమండి? అలాగే యోబు గ్రంథంలో నరులకు ఒక ఆది ఉంది. ఆదాము వచ్చినప్పుడు ఒక ఆది ఉంది. ఆదాము వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు 19వ అధ్యాయంలో మత్తయి 19:8 అక్కడ కూడా ఆదిలో అలాగ లేదు అంటున్నాడు యేసుప్రభు వారు. అంటే ఆదాము వాళ్ళకు ఒక ఆది ఉంది, సృష్టికి ఒక ఆది ఉంది, యేసుకు ఒక ఆది ఉంది, ఈ సృష్టి తయారు చేసినప్పుడు ఒక ఆది ఉంది బైబిల్లో. ఈ అన్ని ప్లేసుల్లో గ్రీక్లో ఆర్చి అనే పదమే యూజ్ చేశారు. ఏమండి? తెలుగులో చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో మరి చక్కగా రాయించాడు దేవుడు. ఇది కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ అని నా ఉద్దేశం. సహోదరులు నాకు జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంకా చూద్దామండి, ఇంకా కొన్ని పదాలు బైబిల్లో ఎలాగున్నాయో మనం గమనిద్దాం. ఏమండి? ఇది చర్చ జరగాలి, దీని మీద చర్చ జరగాలి. మరి ఒకరి మీద ఒకరు ద్వేషించుకోకుండా ఏమండి, నిజం మనం అర్థం చేసుకుందాం. నా ఉద్దేశం నేను చెప్తున్నాను. దయచేసి ఇందులో ఏదైనా తప్పులు ఉంటే కనుక దయచేసి ఈ వీడియోకి ప్రతి వీడియో మీరు పెట్టి నాకు జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సహోదరులారా, దయచేసి మీరందరూ గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ సృష్టికి మూలము, అని మనకు అర్థమైంది. అంటే సృష్టికి ముందున్నాడు అని అర్థమైంది. ఈ సృష్టిని తయారు చేశాడు. ఏమండి? ఆది యందు నువ్వు భూమికి పునాది వేసితివి అని ఉంది. అంటే ఈ సృష్టిని తయారు చేసినవాడు యేసుప్రభు వారు అని మనకి క్లియర్గా అర్థమైంది. మన ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టికి మూలము యేసుక్రీస్తు ప్రభు వారు అయితే యేసుకు మూలం ఎవరు అనేది పాయింట్. ఇది కూడా ఒక ప్రశ్ననండి. ఇది కూడా నా ప్రశ్నల్లో ఒక ప్రథమమైన ప్రశ్న. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, అది మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను ప్రశ్నల రూపంగా. మరి ఏ సహోదరులు అయితే మరి చెప్తున్నారో, ఇలాంటి పదాలు చెప్తున్నారో, దయచేసి వాళ్ళందరూ కూడా నాకు జవాబు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పర్టికులర్ ఒక మనిషి కోసం వీడియో చేయట్లేదు. ఏమంటే ఈ పాఠం మీద ఒక క్లారిటీ ఇవ్వాలని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. రోమీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో మనం ఆలోచిస్తే, 11వ అధ్యాయం అండి, 36వ వచనాన్ని దయచేసి మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ 36వ వచనం తండ్రి అయిన దేవుడి కోసం చెప్పబడుతున్న మాట, ఇది యేసుక్రీస్తు కోసం కాదు అని మీరు గమనించాలి. తండ్రి అయిన దేవుడి కోసం చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఆయన మూలమున, ఆయన ద్వారాన, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. అన్నీ కలిగాయంట. ఎవరి మూలాన్నంట? తండ్రి అయిన దేవుని మూలాన్న అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుని మూలాన్న అని బైబిల్ ఇక్కడ మనకి మరి స్పష్టంగా తెలియజేయబడుతుంది. సహోదరులారా, దయచేసి మీరు గమనించాలి. అంటే తండ్రి సమస్తానికి ఒక మూలము అని బైబిల్ తెలియజేస్తుంది. సృష్టికి యేసుక్రీస్తు ఎలాగైతే మూలమో, తండ్రి సమస్తానికి మూలము అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది.
ఇంకో భాగం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడాలని మరి నేను కోరుకుంటూ ఉన్నాను. అక్కడ ఇక్కడ ఏముందంటే, స్త్రీ పురుషుల నుండి ఎలాగో కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను అంటూ, పురుషుడి నుంచి స్త్రీ ఎలాగైతే వచ్చిందో కలిగాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి. మళ్ళీ చదువుతాను, స్త్రీ పురుషుడి నుండి ఎలాగ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి. అన్నీ కూడా దేవుని మూలముగా కలిగాయి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ దేవుని మూలంగా కలిగాయి అని బైబిల్ చెప్తుందండి. మీకు అర్థమవుతుందా? దేవుని మూలంగా సమస్తము కలిగాయి అని బైబిల్ చెప్తుంది. సమస్తం అంటే ఏంటి? ఏమండి, ఏం కలిగాయి దేవుని మూలంగా ఏం కలిగాయి అనేది మనం ఆలోచిస్తేనండి, హెబ్రీయుల రాసిన పత్రిక అండి, అందులో 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడిందండి. దీనికి మాత్రం నాకు ఖచ్చితంగా సహోదరులు ఆన్సర్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. దయచేసి అందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని సహోదరులు రాసుకొని దీనికి నాకు ఆన్సర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది సహోదరులు వీడియోలు పెడుతున్నారు. మరి మా సహోదరులు అందరూ కూడా దయచేసి నాకు నా ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి. మరి యేసుక్రీస్తు పుట్టలేదు, సృష్టింపబడలేదు అనేవారు అందరూ కూడా దయచేసి, మరి ప్రశ్నలు ఒకవేళ నేను చెప్పే ఈ పాయింట్లు తప్పని మీకు అనిపిస్తే దయచేసి మీరు చెప్తే కనుక, మీరు నిరూపిస్తే కనుక నేను మీ బోధలకు వస్తా, నేను మీ ఉద్దేశంలోకి వస్తా. దయచేసి మరి చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ రిఫరెన్స్ దయచేసి రాసుకొని నాకు తెలియజేయండి. సహోదరులారా, మరి మొదటి వరకు జన్మపాపం అనే పాయింట్ మీద మనం వెళ్ళాము. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త మరి పోటీ వచ్చేసింది నెట్లో, కనుక ఇలా మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ ప్రశ్నకు దయచేసి మీరు జవాబు చెప్పాలి. చూద్దాం ఒకసారి. పరిశుద్ధపరచబడిన వారికి ఇక్కడ రెండు మాటలు దేవుడు రాయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమైనా ఉందంటే, పరిశుద్ధపరచబడేవారికి అందరికీ ఒక్కటే మూలము. మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒక్కటే మూలము అని రాయబడింది. ఇంతకీ పరిశుద్ధపరచబడేవారెవరు అనేది మనకి ఇక్కడ ప్రశ్న అండి. పరిశుద్ధపరచబడేవారెవరో మనం బైబిల్లో చూస్తే కనుక వీళ్ళందరికీనంట తండ్రి అయిన దేవుడు మూలమంట. ఇది అర్థమవుతే మనకి ఈ పాఠం అర్థమైపోద్ది. సహోదరులారా, దయచేసి మీరు గమనిద్దాం, మనం గమనిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని మరి మీరు గమనించాలి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అని రాయబడిందండి. అంటే పరిశుద్ధపరిచేవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అని రాయబడిందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ
పరిశుద్ధపరిచే వాడు, పరిశుద్ధపరిచేవాడు అని రాయబడింది ఇక్కడ. ఏమండి, అదే ఎబ్రీ పత్రిక 14వ వచనం చూద్దామండి. 14వ వచనం 10వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడు వానికి సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అలాగే పై మాట 10వ వచనం చూద్దాం. 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరిచేవాడు యేసుక్రీస్తు. పరిశుద్ధపడేవారమే, పరిశుద్ధంగా మారేవారం ఎవరంటే మనము అంటున్నాడు. అలాగే 29వ వచనం చూస్తే, 10:29 చూస్తే ఎబ్రీ పత్రికలో అక్కడే ఉందంటే, సహోదరులారా, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను, అంటే యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా పరిశుద్ధపరిచేవారు. ఏమంటే మనమేమో పరిశుద్ధపరచబడేవారంగా బైబిల్ తెలియజేస్తుంది. వీళ్ళిద్దరికీ మూలము తండ్రి అని బైబిల్ చెప్తుంది ఇక్కడ. మరలా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంకి వచ్చేస్తే ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, మరి వీళ్ళిద్దరికీ మూలము తండ్రి దేవుడు అని చెప్పబడింది. అందుకే యేసుప్రభు వారు ఎలా చెప్తున్నాడంటే, కిందన 12వ వచనంలో 2:12 ఏం చెప్తున్నాడంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురణ పరుతును. ఏమండి, మనల్ని సహోదరులు అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేశాడు. అలాగే 17వ వచనంలోకి వచ్చేసరికి అండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చేసరికి 2వ మాట, ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుప్రభు వారట తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మీకు అర్థమవుతుందా? సహోదరుడు అని రాయబడింది. పైగా పరిశుద్ధపరిచేవాడు యేసుక్రీస్తు. మరి వాళ్ళిద్దరికీ దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని బైబిల్ చెప్తుంది. సహోదరులారా, మరి ఈ ప్రశ్నలన్నీ ఈ సమాజానికి ఉన్నాయి, దయచేసి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మరి రోమీ లసన్ పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఎందుకనే తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలని దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు, అంటే యేసుప్రభుతో పాటు స్వారూప్యం మనం అవ్వాలంట. మనకంత సీన్ లేదు కదా, మనమంత గొప్పవాళ్ళం కాదు కదా, మనం తన కుమారుడితో ఎందుకు సమానంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో మరి వాళ్ళు జవాబు చెప్పాలి. నా ప్రశ్న ఏంటంటే, మరి మనం దేవుడితో సమానం కాదు కదా, మనకెందుకు ఆ స్వారూప్యం రావాలని దేవుడు అనుకుంటున్నాడు? నాకు చెప్పాలి జవాబు. ఇది ఒక ప్రశ్న, దయచేసి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. సహోదరులారా, జాగ్రత్త వినాలి. మనం పిల్లలమైతే వారసులము. వారసులమట మనం కూడా దేవునికి, మనం వారసులమట. వారసులము అనగా దేవుడు వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎలా క్రీస్తు తోటి వారసులము అని ఉంది. సహోదరులారా, క్రీస్తు తోటి వారసులని మనల్ని ఎందుకు పెట్టాడు యేసుతో పాటు సమానంగా?
మనల్ని ఎందుకు పెట్టాడు సమానంగా? ఈ ప్రశ్నకు కూడా దయచేసి జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి. కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది సహోదరులారా, జాగ్రత్త చూడాలి. ఇరవై ఎనిమిదో వచనంలో మనం ఆలోచిస్తే, 15వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆలోచిస్తే, 28వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆలోచిస్తే వస్తే మనం గమనించగలిగితే అక్కడ ఏమనుందంటే, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును సమస్తము లోపరచబడిన దేవునికట యేసుక్రీస్తు కూడా మనతో పాటు లోబడతాడట అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఇది 2వ రాకడలో మరి యేసుప్రభు వారు ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఈ భూమి మీద, వీళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళిపోయి తండ్రైన దేవునికి మనల్ని అప్పగించి మనతో పాటు కలిసి దేవుడికి లోబడతాడు అనేది ఇక్కడ బైబిల్లో చెప్పబడుతుంది, తెలుగు బైబిల్లో. మరి గ్రీకులో ఎలాగుందో మీరు మాకు చెప్పాలి. ఏమండి గ్రీకులో ఎలాగుందో మీరు చెప్పాలి దయచేసి. మరి ఎందుకంటే తండ్రికి కూడా యేసుక్రీస్తు లోబడతాడు. భూమి మీద లోబడడం వేరు, పరలోకం వెళ్ళిన తర్వాత ఇక మరి ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు కదా యేసుప్రభు వారు. మరి మళ్ళీ మళ్ళీ తండ్రికి ఎందుకు లోబడాలి అనేది నా ప్రశ్న. దయచేసి సహోదరులు నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఒకరు తెలియజేస్తే కనుక నా ఉద్దేశాన్ని నేను మార్చుకుంటాను. మరి బైబిల్లో చాలా ఉన్నాయి ఇలాంటి వచనాలు, ప్రశ్నలు. ఈరోజు మీకు చాలా ప్రశ్నలు వేశాను సహోదరులకి. మరి ఆ సహోదరులందరూ దయచేసి నాకు జవాబు చెప్తారని ఆశిస్తున్నాను. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఈ వీడియోని దయచేసి మీరు షేర్ చేసి నాకు జవాబు చెప్పాలి. మరి మరో కొత్త యుద్ధం దయచేసి ప్రారంభించొద్దు. మనం చేయవలసిన మరి వార్ చాలా పెద్దది ఉంది బయట. క్రైస్తవులందరూ ఏకమై, మరి ఎవరైతే క్రైస్తవుల మీద దండయాత్ర చేస్తున్నారో వాళ్ళతో ఫైట్ చేయాలని నా ఉద్దేశం. ముఖ్యంగా మనలో మనము మరి ఇలా సహనం లేకుండా బూతులు తిట్టుకుంటే ఎంతవరకు వాస్తవం అనేది నా ప్రశ్న. దయచేసి మరి ఈ నా ప్రశ్నలకు దయచేసి మరి సహోదరులు ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళు దయచేసి చెప్పాలి. నా ప్రశ్నలు రాసుకొని దయచేసి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సహోదరులారా దయచేసి చెప్తారని ఆశిస్తున్నాం. మరి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఒకవేళ నేను చెప్పే పాయింట్లు లేదు బ్రదర్ కరెక్ట్ కాదు అంటే కనుక నా ఉద్దేశం ఖచ్చితంగా మార్చుకుంటాను. కనుక మీరు దయచేసి ప్రశ్నలు చెప్తారని నేను ఆశపడుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలకి దయచేసి మీరు జవాబులు చెప్తారని శాంతియుతంగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునామ స్తోత్రం, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.